ఈరోజు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బాంబేకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ని ప్రారంభోత్సవం చేశాం. నేను అలాగే సోదరుడు విజయవాడ పార్లమెంటు సభ్యులు నానిగా కేసినేని చిన్ని గారు నేను ఇద్దరం కలిసి కూడా ఈరోజు డైలీ ఫ్లైట్ ఇది విజయవాడ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా ఫ్లైట్. మొట్టమొదటిగా కొత్త ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ అమరావతి క్యాపిటల్ రాజధాని ఏదైతే ఉందో శరవేగంగా అభివృద్ధి చెందింది. రాజధాని ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా అనేక రకమైనటువంటి వివిధ ప్రాంతాలకి విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి ఫ్లైట్ సౌకర్యాలు కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో ఇది మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి మేమంతా సమిష్టిగా కృషి చేస్తాం. మనకి ఇంకొక లక్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్, పౌర విమాన శాఖ మంత్రివర్యులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు గారే క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. తద్వారా మనకి ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసుకోవడంలో విజయవాడ నుంచి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అనేక ప్రాంతాలకి మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఈ ఫ్లైటు 3:50 విజయవాడలో ముంబైలో బయలుదేరి 5:50 విజయవాడలో ల్యాండ్ అవుతుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్. అదే రకంగా రిటర్న్ ఫ్లైటు ఈవినింగ్ 7:10 ఇక్కడి నుంచి డిపార్చర్ టైమ్, 9:00 ముంబైలో ల్యాండ్ అవుతుంది. ముంబై అనగానే మనందరికీ తెలుసు రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ అనుకుంటాం మనం. ఇక్కడి నుంచి విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్యాసింజర్స్కి కనెక్టింగ్ ఫ్లైట్స్, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ముంబై ద్వారా అనేక ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఆఫ్రికా దేశాలకు కానీ, గల్ఫ్ దేశాలకు కానీ, అలాగే అమెరికాకు కానీ, యూరప్ కానీ వెళ్ళేటువంటి ఫ్లైట్స్కి ఈ ఫ్లైటు చక్కటి కనెక్టివిటీ ఉన్నటువంటి ఫ్లైట్. తద్వారా వాళ్ళు ఈజీగా ట్రావెల్ చేయడానికి, లగేజ్ కూడా ఇబ్బందులు పడకుండా ట్రాన్స్ఫర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదే రకంగా వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ప్యాసింజర్స్ అందరికి కూడా ఒక పక్క ఢిల్లీతో పాటు డైరెక్ట్ ఫ్లైటు ఇప్పుడు ముంబై నుంచి కూడా విజయవాడ రావటం ద్వారా ఈ ఫ్లైటు ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మొట్టమొదటిగా దీని గురించి మేము అనేక సార్లు గత సంవత్సరం నుంచి డెవలప్మెంట్ అథారిటీ కమిటీ మీటింగ్లో డిస్కషన్ చేసి రిజల్యూషన్స్ పాస్ చేసి పౌర విమాన శాఖ వాళ్ళకి, సెక్రటరీకి, అందరికీ కూడా పంపించాం. మాకు చేతనైనంత వరకు ఢిల్లీలో కూడా అన్ని అధికారులను కలిసి కూడా రిక్వెస్ట్ చేశాం. ఎయిర్ ఇండియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా ఈరోజు అమరావతి ప్రాంతం విజయవాడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది కాబట్టి ఇక్కడి నుంచి విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు కూడా త్వరలో ఫ్లైట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి విజయవాడ నుంచి కలకట్టాకు కూడా కనెక్టివిటీ కావాలి. వయా విశాఖపట్నం ఒక ఫ్లైట్కి వారానికి కనీసం 2 సార్లు మేము ప్రయత్నం చేస్తాం, నేను చిన్ని గారు కలిసి అలాగే మిగిలినటువంటి ఎంపీలందరిని కూడా కలుపుకొని. అదే రకంగా ఇక్కడి నుంచి కాశీ వెళ్ళేటువంటి యాత్రికులు చాలామంది ఉంటారు వారణాసి వెళ్ళటానికి, తప్పకుండా వారణాసికి కూడా
వారానికి ఒక రెండు రోజులు ఫ్లైట్కి మా వంతు ఇద్దరం కృషి చేస్తాం. అదే రకంగా ఇక్కడి నుంచి షిరిడి వెళ్ళటానికి కూడా మరి ప్రజలు చాలామంది అడుగుతూ ఉన్నారు, మరి అక్కడ కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఈ రెండు, ఈ మూడు ఇంపార్టెంట్. అదే రకంగా గత ప్రభుత్వంలో విజయవాడ నుంచి సింగపూర్కి ఫ్లైట్ ఉండేది, తిరిగి అదే పద్ధతి ద్వారా దాన్ని ప్రారంభించడానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో, అలాగే రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడి మరి ఇక్కడి నుంచి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైటు, ఇక్కడి నుంచి థాయిలాండ్కి డైరెక్ట్ ఫ్లైట్ కూడా మా వంతు కృషి చేస్తాం. అదే రకంగా పక్కన ఉన్నటువంటి శ్రీలంక టూరిజంగా చాలామంది ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు, అక్కడ కూడా ఒక ఫ్లైట్ వేయడానికి మా వంతు కృషి చేస్తాం. సో ఈ రాజధాని ప్రాంతం రావటం ద్వారా డెఫినెట్గా ఇక్కడ ఫ్లోటింగ్ పెరిగింది, అనేకమైనటువంటి ప్రాంతాలకి ఈ ఫ్లైట్ కనెక్టివిటీ పెంచడానికి మా వంతు కృషి చేస్తాం. మరి మీ అందరికీ తెలుసు, ప్రెస్లో చూసే ఉంటారు, ఎయిర్ ఇండియా వాళ్ళు రీసెంట్గానే చాలా పెద్ద మొత్తంలో ఫ్లైట్లు కూడా బుక్ చేశారు, కొత్త ఫ్లైట్లు. సో అవి రాగానే మరి ఇప్పుడు విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఫ్లైట్లు చాలా ఇబ్బందిగా ఉంది, ఉదయం ఒక ఫ్లైటు, సాయంత్రం ఒక ఫ్లైటే ఉంది. కానీ ఇంకొక రెండు ఫ్లైట్లు కూడా మధ్యలో మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది, ఇండిగో వారిని, విస్తారా వారిని, వారితో కూడా రామ్మోహన్ నాయుడు గారితో సంప్రదించి ఇంకొక రెండు ఫ్లైట్లు అదనంగా విజయవాడ టు ఢిల్లీ, ఢిల్లీ టు విజయవాడని డైలీ 4 ఫ్లైట్లు వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. మరి అదే రకంగా ఇక నుంచి డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చిన్ని గారు, నేను గారు కలిసి కండక్ట్ చేస్తాం. చేసినప్పుడు ప్రజల యొక్క నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి రిక్వెస్ట్లని పరిగణలో తీసుకొని డెఫినెట్గా అనేక ప్రాంతాలకి విజయవాడ నుంచి ఫ్లైట్లని తీసుకురావడానికి మరి డెఫినెట్గా ప్రయత్నం జరుగుతుంది. అదే రకంగా కొత్త టెర్మినల్ బిల్డింగ్, ఆ కాంట్రాక్టరు సరిగా చేయలేక ఫ్లైట్ కావాల్సినటువంటి ఎయిర్పోర్టు కాలేదు, ఇప్పుడు దాన్ని కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా డిస్కషన్ చేసి త్వరితగతిన దాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకి త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తాం. మరి ఏదేమైనా కొత్త ప్రభుత్వం రావటం, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో రామ్మోహన్ నాయుడు గారు, సో ఇది ఒక శుభ సూచిక. ఎయిర్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో, దీన్ని మా వంతు కృషి చేసి ఒక క్యాపిటల్కి ఏ రకమైనటువంటి ఫ్లైట్స్ అవసరమో, ఏ ప్రాంతాలకి కనెక్టివిటీ అవసరమో అవన్నీ తప్పకుండా రానున్నటువంటి కొద్ది మాసాల్లోనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి గతంలో ఇక్కడి నుంచి దుబాయ్కి ఫ్లైట్ అడగానే ఎయిర్ ఇండియా వాళ్ళు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ షార్జాకి ఫ్లైట్ ఇచ్చారు. షార్జా అన్న, దుబాయ్ అన్న సేమే డైరెక్ట్ ఫ్లైట్. ఇప్పుడు అదే రకంగా ముంబైకి ఫ్లైట్ ఇచ్చారు. ఎయిర్ ఇండియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.